ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే. ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్నే. ఇవాళ ఆయన గౌరవం ఉండాలి, ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే. అది ఎన్టీఆర్ లోపము, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు, అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞత. అదేవిధంగా ఎన్జీ రంగ, అదేవిధంగా వెంకయ్య నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి. ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతు గెలిచిర్రు. దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిచిన రోజు 1 సీటు గుజరాత్లో గెలిస్తే 2వ సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతుతో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు మిత్రులారా, మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఐటీ నిపుణులుగా,